7 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి అని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చవితి అనుమతులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ఎక్కడ నిర్వహిస్తారు, ఎన్ని రోజులు, ఎక్కడ నిమజ్జనం, కమిటీ వివరాలను ఆన్లైన్ ద్వారా పొందుపరచాలని సూచించారు. స్థానిక ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పండుగను జరుపుకోవాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈరోజు వినాయకోత్సవం సందర్భంగా నిన్న శ్రీ గారు డ్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. దాని కండిషన్స్ ఏంటి, దానికి ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద తర్వాత మండలంలో అన్ని గ్రామాల్లో వాళ్ళకు తెలియటం కోసం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముందు ఎక్కడైతే మండలాల్లో, పంచాయతీల్లో, విలేజెస్ అంబులెట్స్లో గణేష్ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అంతకుముందు అప్లై చేసుకునే విధానం వేరుగా ఉండేది. అంతకుముందు అందరూ కూడా చలాన్ కట్టుకొని వచ్చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ పెట్టింది. దానికి డిఎస్పీ గారికి వెళ్ళి డిఎస్పీ గారు దాని మైక్ పర్మిషన్ కానీ దానికి ర్యాలీ కానీ ఉంటే పర్మిషన్ ఊరేగించి దానికి అంతా ఇచ్చారు. ఇప్పుడు అది కాకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ఒకటి పద్ధతి మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ గవర్నమెంట్ ఈ పద్ధతి ద్వారా ముందు మనం ఇది పోలీస్ స్టేషన్లో ఇది ముందు దీని వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ ఎన్ఓసి పత్రం అనేది ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగాల్సి వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంటు, అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గరికి, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గర క్లియరెన్స్ తెచ్చు. ఇప్పుడు కాకుండా ముందు వీళ్ళు ఈ పోలీస్ వెబ్సైట్లో వీళ్ళు ఒక మెసేజ్, ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబరు, ఆ నెంబర్కి వాళ్ళు హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక లింక్ వస్తుంది, గూగుల్ లింక్ వస్తుంది. లేదంటే ganeshutsav.apipolice.gov.in అనేది ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో అది ఓపెన్ అయితే దాంట్లో ఒక ఫార్మ్ లాగా వస్తుంది. ఆ ఫామ్లో ఏమేమి ఉంటాయి, గణేష్ నిమజ్జనంకి గణేష్ ఎక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నారు, ఆ ప్లేస్ ఎక్కడ, గణేష్ది వినాయకుడి ఎత్తు ఎంత ఉంది, స్టేజ్ మెజర్మెంట్స్ ఎంత, ఆ ప్లేస్ ఎక్కడ, నిమజ్జనం ఎక్కడ చేస్తారు, ఏ రూట్లో చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్, వెహికల్, ఏ వెహికల్లో నిమజ్జనం చేస్తారు, ఆ వెహికల్ నెంబర్తో సహా ఆ ఫామ్లో అన్నీ ఫిలప్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే అది మనకి పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మనం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అది మళ్ళీ ఈ మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ పంపిస్తే వాళ్ళన్నీ కూడా వెరిఫై చేసి అక్కడ వెళ్ళి ఆ కరెంట్ కనెక్షన్స్ కానీ వాళ్ళు ఏదన్నా డైరెక్ట్గా లాగి ఉన్నారా, లేదంటే రోడ్డుకు అడ్డంగా ఉందా, లేదంటే అన్నీ మనం మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా చెక్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రిసిప్ట్ అది వాళ్ళు చలాన్ కట్టుకుంటారు. చలాన్ కట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇస్తారు. ఇది ప్రాసెస్ అండి. ఇప్పుడు అందరూ కూడా మహిళా పోలీసుతో కూడా మేము మీటింగ్ పెట్టాము, వాళ్ళకు కూడా గ్రూప్లో పెట్టాము. ప్రతి విలేజ్లో మండపం పెట్టుకోవాలంటే ఈ పద్ధతిలో అందరూ కూడా అప్లై చేసుకోవాలి. పర్మిషన్ లేకపోతే అది కౌంట్లోకి రాదు, దాని మీద యాక్షన్ తీసుకోబడుతుందని కూడా అందరికీ చెప్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వినాయకుడు విగ్రహము ప్రతిష్ఠిస్తారో దానికి రోడ్డు మీద ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ చేసే విధంగా పెట్టకూడదు. రోడ్డుకి, ట్రాఫిక్కి, రెగ్యులర్ ట్రాఫిక్కి అబ్స్ట్రక్షన్ చేసే విధంగా ఉండకూడదు. అట్లాగే దానికి ఊరేగింపు కానీ, అట్లాగే ఆడ జరిగే సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి, పాట కచేరీలకి ముందుగా పర్మిషన్ దాంట్లోనే తీసుకోవాలి. తర్వాత ఈ వినాయకుడు విగ్రహాలు విలేజెస్లో చేసే దగ్గర పార్టీకి సంబంధించిన ఫ్లెక్స్లు కానీ అవి వేసి అనవసరమైన గొడవలకి కారణం అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిల్ని అనుమతించకూడదు. అట్లాగే గణేష్ది ఊరేగింపు చేసే రూటు, నిమజ్జనం జరిగే ప్లేసు అవన్నీ కూడా ముందుగా తెలియపరచాలి. ఈ మండపంలో ఉండే దగ్గర ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్లు కానీ అట్లాంటివన్నీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి సంబంధించి విగ్రహం దగ్గర డైలీ కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 వాలంటీర్లు అక్కడ పడుకోవాలి. ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ వాళ్ళందరూ కూడా మేము ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా బయట చేయాల్సి ఉంటుంది.
ఈ మండపానికి సంబంధించిన దగ్గర ఎక్కడో కూడా జంతువుల్ని వాటిని అలౌ చేయకూడదు. పందులు కానీ కుక్కలు కానీ రావటం కానీ. మండపానికి చుట్టూ కూడా స్టేజ్ ఉంటుంది, పైన ఎత్తుగా ఉంటుంది, మూడు అడుగులు. దాని కింద కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టింది సార్. అక్కడ మండపం దగ్గర ఏమైనా కూడా బాక్సులు కానీ ఏమన్నా సూట్ కేసులు కానీ ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి. మండపం దగ్గర ట్రాఫిక్కి అసౌకర్యం లేకుండా అక్కడ ఉండే వాలంటీర్లు ఎవరన్నా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకుంటూ చూసుకోవాలి. మండపం దగ్గర కూడా ఈ నైట్ టైము దీపాలు అవన్నీ అలంకరిస్తారు, దీపాలు నూనెతో దీపాలు పెడతారు, అవన్నీ కూడా రాత్రిపూట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసి ఫైర్ యాక్సిడెంట్స్ ఏదైనా ఒకటి చూసుకోవాలి. అట్లాగే మండపం దగ్గర కంపల్సరీ శాండు తర్వాత వాటరు అవన్నీ కూడా పెట్టుకోవాలి, ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతుంది. వాహనాలు పార్కింగ్ కూడా అడ్డదిడ్డంగా చేయకుండా అక్కడికి వచ్చేవాళ్ళు భక్తులు అందరూ కూడా వెహికల్స్లో వస్తారు, పార్కింగ్కి ఒక ప్లేస్ అంటూ పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలి, రోడ్డు మీద పెట్టుకోకుండా. ఎక్కడైనా అనుమానాస్పదంగా వెహికల్స్ కానీ ఏదన్నా పెట్టి ఒక రోజు రెండు రోజులు అట్లాగే ఉంటే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి. అట్లాగే ట్రబుల్ మంగర్స్ కానీ ఎవరన్నా తాగి గొడవ చేస్తుంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు ఈ అనుకుంటే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి. ఎవరు కూడా డ్రింక్ చేసి దేవుడి దగ్గర గొడవ చేయటం అట్లాంటివి చేయనీయకుండా చూడాలి. ఏదైనా ఇబ్బంది అయితే మాకు తెలియజేయాలి. సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టులు వీళ్ళు అనవసరంగా పెట్టే దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కూడా పుకార్లు చేస్తూ ఉంటారు, అవి ఇతరులకు ఫార్వర్డ్ చేయటం అది అడ్మిన్లు కానీ చేయకూడదు, ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్. ఈ లౌడ్ స్పీకర్లు కూడా నైట్ 10 కల్లా క్లోజ్ చేయాలి, మార్నింగ్ 6 వరకు ఎటువంటి కార్యక్రమాలు ఉండకూడదు. నైట్ టైం అంతా కూడా అక్కడ ఎవరైతే వాచ్ ఉంటారో వాలంటీర్లు వాళ్ళు ఉండాలి. దీనికి సంబంధించి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే 112 కానీ లేదంటే 9440796330 నా నెంబర్, విచ్ ఇస్ సిఏ నెంబర్, ఇన్స్పెక్టర్ నెంబర్, అది నాకు కానీ కాల్ చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ విలేజెస్లో కూడా టోటల్గా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవర్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.